ఇంకోటి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటే తెలుగులో ఏమంటారు, ఉపాధి నైపుణ్యాలు కదా. అంటే ఒక కంపెనీ వాళ్ళకి ఏం కావాలో అవి. మార్కులు ర్యాంకులు గ్రేడ్లు అంటే చాలా మన పరీక్షలు వచ్చే మార్కులు. ఓకే, ఈ మన వ్యవస్థలో వీటి మీద కూడా చాలా పెద్ద సమస్య. ఓకే, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి చదువుతారు, నాలుగేళ్ళు ఇంజనీరింగ్ చదువుతారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఒక చిన్న డాక్యుమెంట్ ఇచ్చి ఇటువంటి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ కానీ ఒక వర్డ్ డాక్యుమెంట్ కానీ ఎక్సెల్ కానీ తయారు చేయండి అంటే వాళ్ళు చేయలేకపోతున్నారు. ఓకే, చాలామంది పాలిటెక్నిక్ డిగ్రీ అయిపోయిన తర్వాత క్యాంపస్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ కానీ యాప్టిట్యూడ్ అని ఇవి మళ్ళీ వేలకు డబ్బులు ఖర్చి మళ్ళా డబ్బులు కట్టి మళ్ళా పొజిషన్లో జాయిన్ అవుతున్నారు. మరి మూడేళ్ళు నాలుగేళ్ళు ఏం నేర్చుకుంటున్నట్టు ఏం సాధించారు కాలేజీలో, కేవలం మార్కుల కోసం చదువుతున్నారు, స్కిల్ డెవలప్మెంట్ అవ్వట్లేదు. ఉదాహరణకి ఈ ట్రిపుల్ఐటి ఉంది కదా, ట్రిపుల్ఐటి తెలుసు కదా, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఆర్జీయుకేటి. ఈ ట్రిపుల్ఐటి మొదలుపెట్టినప్పుడు ఒక ఏడేళ్ల క్రితం చాలా అద్భుతమైన ఇనిషియేటివ్ అది. 2000 మంది కాలేజ్, 2000 మందిని రూరల్ టాలెంట్ అంటే మళ్ళాంటి పిల్లల్ని 10x10 వచ్చిన వాళ్ళు 9.5 వచ్చిన వాళ్ళు కూడా ఏ తీసుకెళ్ళి ఆ కాలేజీలో కూర్చోబెట్టారు. ఈ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఎంత మంచి తెలియని పిల్లలు కదా, వీళ్ళు మా కంపెనీకి అవసరం అని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్ళారు, క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. కానీ ఆ 2000 మందిలో వాళ్ళు 200 మందిని కూడా వాళ్ళ కంపెనీలో సెలెక్ట్ చేసుకోలేదు. ఎందుకు అంటే వీళ్ళందరికీ పేపర్ మీద మంచి మంచి మార్కులు ర్యాంకులు గ్రేడు అన్నీ అద్భుతంగా ఉన్నాయి, కానీ కంపెనీ వాళ్ళకి ఏం కావాలి, మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, మినిమం కంప్యూటర్ ఎడ్యుకేషన్ కావాలి, ఆ లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు కావాలి, ఇవేమీ కూడా వాళ్ళ దగ్గర లేవు. ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లేకపోతే, ఉపాధి నైపుణ్యం లేకపోతే ఈ మార్కులు ర్యాంకులు సర్టిఫికెట్లు మనకి ఎందుకు పనికిరావు, మాట్లాడగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత లాబీకి వెళ్ళిన తర్వాత మీ సర్టిఫికేట్ అన్ని కూడా క్లీన్ పెట్టారు, 10th class 10x10 ఇంటర్మీడియట్ కాలేజ్ ఫస్ట్ డిగ్రీ యూనివర్సిటీ ఫస్ట్ ఓకే గోల్డ్ మెడలిస్ట్ అన్ని అక్కడ పెట్టారు. అన్ని చూసి ఒక ప్రశ్న అడుగుతారు, సరే బాగానే ఉందమ్మా తగ్గా ఉన్నాయి, అయితే ఇవే మార్కులు ఇవే ర్యాంకులు నీ ముందు వచ్చిన ఇంకొక 5 గురికి ఇలాగే ఉన్నాయి, ఓకే నీ తర్వాత వచ్చిన ఇంకో 5 గురికి కూడా ఇవే మార్కులు ఇవే ర్యాంకులు గ్రేడ్లు ఉంటే మరి నీకే ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి అని అడుగుతారు, నీలో ఉన్న ఆ ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏంటని అడుగుతారు, నా కంపెనీకి నీ అవసరం ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకుండా నా సర్టిఫికెట్లు చూసుకో, నా మార్కులు చూసుకో, నా ర్యాంకులు చూసుకో అంటే వాడు ఉద్యోగం ఇస్తాడా, ఖచ్చితంగా ఇవ్వడు. అప్పుడు ఏం మాట్లాడాలి, ఆ వాడిచ్చిన ఆ 2 నిమిషాల్లో ఏం మాట్లాడితే ఉద్యోగం వస్తుందో ఆ విషయం మనకు తెలియాలి. ఏం మాట్లాడతారు, అప్పుడు ఏం మాట్లాడే, నా సర్టిఫికెట్లు ర్యాంకులు గ్రేడ్ కూడా పక్కన పడేయండి, ఏదైనా ఒక చిన్న టాపిక్ ఇవ్వడం నేను నిలబడి 10 మంది ధైర్యంగా ఆనందంగా మాట్లాడగలను, ఆ పబ్లిక్ స్పీకింగ్ ఆ స్కిల్ నాకుంది. ఏదైనా డాక్యుమెంట్ ఇవ్వడం నేను కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ నేను తయారు చేస్తాను, ఒక బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. మా కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే నేను మధ్యలో కూర్చొని ఆ సమస్య పూర్తి దాకా లేవను, కుటుంబం అంటే నాకు ప్రాణం, ఐ లవ్ మై ఫ్యామిలీ. పలానా కాలేజీలో పలానా ఈవెంట్ నేనే కండక్ట్ చేశాను, నాకు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. పలానా స్వచ్ఛంద సంస్థ నేను కొన్నాళ్ళు పనిచేశాను, ఆ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమానికి నాకు తెలుసు. నేను ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ ఇచ్చాను, రక్తదానం చేశాను, ఏంటంటే ఆయన సోషల్లీ రెస్పాన్సిబుల్ పర్సన్. సో నా ఈ కారణాల వల్ల నా క్వాలిటీస్ వల్ల నాలాంటి అమ్మాయి మీ కంపెనీకి ఖచ్చితంగా అవసరం, మీ కంపెనీ విలువ నా వల్ల పెరుగుతుంది అని కాన్ఫిడెంట్గా క్లియర్గా 2 నిమిషాల్లో మాట్లాడగలిగితే ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏమీ మాట్లాడకుండా నా మార్కులు ర్యాంకులు చూసుకుంటే ఉద్యోగం ఖచ్చితంగా రాదు. ఓకే, కాబట్టి ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ గురించి ఇంకో చిన్న చిన్న పిట్టుగా చెప్తాను. ఒక పెద్ద ఆసామి ఉన్నాడు, పెద్ద బోర్డు కొనుక్కున్నాడు, ఓకే పెద్ద బోర్డు సాయంకాలం పూట అలా చుట్టూ తిరగడానికి. ఆ బోర్డు ఒక రిపోర్ట్ వచ్చి ఇంజిన్ ఆగిపోయింది, ఇంజిన్ స్టార్ట్ చేస్తాను స్టార్ట్ కాలేదు, ఓకే కాల్ ద ఎక్స్పర్ట్ అన్నాడు. ఒక ఎక్స్పర్ట్ ఫిల్ చేస్తారు, ఒక చిన్న కుర్రాడు కాలేజ్ కుర్రాడు బ్యాగ్ వేసుకుని వచ్చాడు, ఒక 5 నిమిషాలన్నీ చూశాడు, చూసి వాడి బ్యాగ్లో చిన్న మేక్ తీసుకొచ్చి ఆ ఇంజిన్ పక్కన ఆ సుత్తితో దిగొట్టాడు. ఓకే స్టార్ట్ ద ఇంజిన్ అన్నాడు, ఇంజిన్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయింది. వాడు బిల్ ఇచ్చి వెళ్ళిపోయాడు, బిల్ ఎంత, 10,000 రూపాయలు బిల్. ఈ ఆసామికి వాళ్ళకి చాలా కోపం వచ్చింది, అరే ఆ కుర్రాడు కనీసం వచ్చి 5 నిమిషాలు కూడా పనిచేయలేదు, వాడికి 10,000 ఎందుకు ఇవ్వాలని చెప్పి వాడు లెటర్ రాశాడు.
డీటెయిల్ స్టేట్మెంట్ నాకు పంపించు. డీటెయిల్ స్టేట్మెంట్ అంటే ఈ 10,000 దేనికి ఎంత అని చెప్పి నాకు డీటెయిల్ పంపించాను. ఆ కురాడు ఏం చేస్తాడు, పంపించాడు. ఏం రిప్లై ఇచ్చాడు, మేకు కొట్టడానికి 100 రూపాయలు, ఆ మేకు ఎక్కడ కొట్టాలో అది నాకు తెలిసినందుకు 9,900 రూపాయలు. దట్ ఈస్ స్కిల్. నైపుణ్యం అంటే అదే. అది మనకు కావాలి. మేకు అందరూ కొడతారు, ఎక్కడ కొట్టాలో తెలుసుకోవడమే స్కిల్. ఒక ఇంగ్లీష్ డిక్షనరీ మొత్తం మొదటి నుంచి చివరి పేజీ దాకా మొత్తం లైబ్రరీలో క్లాస్రూమ్లో కూర్చొని మొత్తం చదివేస్తాం, స్పెల్లింగ్స్ మీనింగ్స్ అన్నీ కూడా. అది నాలెడ్జ్, జ్ఞానం. అదే ఇంగ్లీష్ భాషలో ఇటువంటి మీటింగ్లో ఒక 10 నిమిషాలు మాట్లాడగలిగితే అది స్కిల్. నాలెడ్జ్కి స్కిల్కి ఉన్న తేడా. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఏ కంపెనీ వాడు కూడా మనల్ని మనకి ప్రయారిటీ ఇవ్వకూడదు. మాట్లాడగల ధైర్యంగా మాట్లాడ, మనం మనలో ఉన్న విషయాలు ధైర్యంగా అవతల వాడికి చెప్పగలగాలి. ఓకే.